Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ నుంచి 10 కోట్ల ఆఫర్ వచ్చింది. ఎమ్మెల్యే రాపాక సంచలనం. ఏపీలో ఎమ్మెల్సీ ఓట్ల కొనుగోలు వ్యవహారంలో మరో సంచలనం. ఇప్పటికే తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రలోభాలకు గురి చేస్తారని వైసీపీ నేత సజ్జల ఆరోపించారు. ఒక్కొక్కరికి 10 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంగా 4 ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. ఆ ఎమ్మెల్యేలు తాము డబ్బు తీసుకున్నామనే ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇదే సమయంలో జనసేన నుంచి గెలిచి ప్రస్తుతం వైసీపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ సంచలన అంశాలను బయటపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తనకు 10 కోట్ల ఆఫర్ టీడీపీ నుంచి వచ్చిందని ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ బయటపెట్టారు. మొదటి బేరం తనకే వచ్చిందని రాపక తన మిత్రులతో షేర్ చేసుకున్నారు. తొలుత తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా సంప్రదింపులు చేశారని చెప్పుకొచ్చారు. అయితే తన మిత్రుడు రాపక అలా తీసుకునే వ్యక్తి కాదని చెప్పి వారించారని వివరించారు. ఇక పోలింగ్ రోజునాడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తనకు నేరుగా ఆఫర్ ఇచ్చారని వివరించారు. టీడీపీకి మద్దతు ఇస్తే భవిష్యత్తులో మంచి పొజిషన్ ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. తాను మాత్రం వారి ఆఫర్ను తిరస్కరించానని, తాను సీఎం జగన్ను నమ్ముకున్నానని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పానని రాపాక వెల్లడించారు. తన దగ్గర డబ్బు ఉండి కాదని, డబ్బు తీసుకుంటే సమాజంలో బ్రతకలేమని రాపాక చెప్పారు. సిగ్గు శరీరం వదిలేస్తే తనకు 10 కోట్లు వచ్చేవని అన్నారు. తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన విషయం మంత్రి వేణుతో పాటుగా ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్తో మాత్రం షేర్ చేసుకున్నట్లుగా వివరించారు. ఇదే సమయంలో మరికొన్ని కీలక అంశాలను వెల్లడించారు. ఎమ్మెల్సీ శ్రీదేవి గురించి పార్టీ ముందు నుంచే సందేహంతో ఉందని పేర్కొన్నారు. మేకపాటి కూడా టీడీపీతో టచ్లో ఉన్నారని చెప్పారు. పోలింగ్ రోజు సమయంలోనూ అసెంబ్లీ లాబీల్లోనూ తనను సంప్రదించారని వివరించారు. అయితే ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేస్తారనే సమాచారం ముందే ఉందని రాపాక చెప్పుకొచ్చారు. టీడీపీ లెజిస్లేచర్ మంతన రాజు తనకు ఆఫర్ ఇచ్చారని రాపాక బయటపెట్టారు. ఇదే సమయంలో అటు టీడీపీ నుంచి డబ్బులు తీసుకుని క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనం శ్రీదేవి మేకపాటి ఖండించారు. తమకు డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని, తాము క్రాస్ ఓటింగ్ చేస్తారని ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బయటపెట్టిన అంశంతో ఈ వ్యవహారం క్రొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు రాపాక చెబుతున్న అంశాలపైన టీడీపీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. ఇదే సమయంలో ఇప్పుడు రాపాక చెబుతున్న అంశాలు రాజకీయంగా ఎలాంటి టర్న్ తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది.